ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శిలా మా మీద ఎవరు నింద మోపారు. అయ్యో, ఇంత ఘోరం చేశారా? మీ ఇద్దరి పవిత్ర స్నేహాన్ని ఇంత ఇల్లీగల్ అఫేర్ గా చిత్రీకరించిన విధవని ఏం చేసినా పాపం లేదు. ఆ విధవల్ని మీద ఎలాంటి నిందలు వేసినా అవన్నీ నీ ఐఏఎస్ లక్ష్యం ముందు ఏవి నిలబడవు. నువ్వేం భయపడకమ్మా, సిద్ధు నీకు తోడు లేకపోయినా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. నువ్వు ఐఏఎస్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచి కలెక్టర్ అయి తీరాలి. దాన్ని మర్చిపోకుండా చదువు మీదే దృష్టి పెట్టు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వడంతో పాటు నా మీద పడ్డ నింద అన్న ఎగ్జామ్ ని పాస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఈ రెండూ జరగాలంటే మీ సహాయం నాకెంతో అవసరం. చదువు అంటే చెప్పగలను, కానీ నీ మీద పడ్డ నింద విషయంలో నేనేం చేయగలనమ్మా? ఎడ్యుకేషన్ లోనే కాదు సార్, ఈ విషయంలో కూడా మీరు నాకు సహాయం చేయగలరు. ఎలాగమ్మా? ఎలా అంటే నా మీద పడ్డ మచ్చకు చదువుల దేవాలయం లాంటి ఇంటికి కూడా ఏదో సంబంధం అంట కట్టారు సార్ ఆ దుర్మార్గులు. అందుకే సార్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మధ్య ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ జరిగిందా సార్? ఒకరోజు ఒక అతను ఇంటికి వచ్చి మీ అకాడమీకి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఒక ఫారిన్ బిజినెస్ మ్యాన్ కలవాలంటున్నారు. మీరు నాతో రండి అని నన్ను ఒక చోటికి తీసుకువెళ్లారు. అక్కడ నన్ను ఒక హోటల్ రూమ్ లో కూర్చోబెట్టి 2-3 గంటల తర్వాత వచ్చి, సారీ సార్, మీతో జరగాల్సిన మీటింగ్ క్యాన్సిల్ అయింది, మరోసారి డేట్ చెప్తానని మళ్లీ తీసుకొచ్చి ఇంట్లో వదిలేశారమ్మా. ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ ఏవో ప్లేసులు మారినట్టు అనిపించింది. వయసు మీద పడింది కదమ్మా, నేను మర్చిపోయి ఉండాలి అని పట్టించుకోలేదు. సార్, ఆ రోజు మిమ్మల్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఎర్రగా ఎత్తుగా ఉంటాడా? లేదమ్మా, అతని ఎత్తేం లేడు, పొట్టిగానే ఉన్నాడు. పొట్టిగా ఉన్నాడా? గోడ చూడండి, అంతకుముందు ఈ గోడ మీద మరకున్న ప్లేస్ లో ఏమైనా ఉండేదా? అవును సుందరి, ఈ మరకలు ఎలా వచ్చాయి? ఇంతకుముందు నేను ఎప్పుడు అక్కడ ఏం పెట్టలేదే, ఎప్పుడు ఎంప్టీ పెయింటింగ్ తో అలాగే ఉండేది. అంటే మేము కలుసున్న ఫోటోని ఇక్కడ అంటించి మళ్ళీ తీసేశారన్నమాట. ఇంతకీ ఇక్కడ ఆ ఫోటోని ఎవరు ఎందుకు అంటించుంటారు? వచ్చినవాడు కార్తీక్ అయితే కాదు, వచ్చింది పొట్టివాడని సార్ చెప్తున్నారు. సార్, అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లిన వాడిని పట్టుకోవాలంటే ఎలా సార్? ఆ రోజు అతను నాకేదో విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అదిగో ఆ కార్డు ఆ టేబుల్ మీద ఉంది చూడు. సార్, ఇదేనా? ఆ, ఇదేనమ్మా. దొరికేవ్రా, ఇప్పుడు చెప్తాను, వెళ్ళొస్తాను సార్. ఏమండి, ఒక్క నిమిషం, హారతి తీసుకోండి. బయట చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. ఒక్క 5 నిమిషాలు మీతో మాట్లాడాలండి. సరే.
అప్పుడు చెప్పు తులసి. ఈ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఇంట్లో దివ్య నేను కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నానండి. దాని గురించి మీతో మాట్లాడదామని. అలాంటివేవి ఇప్పుడొద్దు. దివ్య వికాస్ల పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి శ్రావణ మాసం ఇదేనండి. నేను దివ్యతో కలిసి వ్రతం చేస్తే మనకు మంచిది కదండి. మరి సుందర సంగతి ఏంటి? తనని ఇంట్లో అలా పెట్టుకుని మీరు సంతోషంగా వ్రతం చేస్తారా? చెప్పు తులసి. సుందరితో కూడా కలిపే ఈ వ్రతాన్ని చేద్దాం అనుకున్నానండి. కానీ ఆ వెధవ దూరంగా ఉంటున్నాడు కదా. నీ తమ్ముడి సంగతి పక్కన పెట్టు. పచ్చని పందిట్లో ఇంత పెద్ద నిందను నెత్తిన వేసుకుని మోస్తున్న సుందర్ని ఇంట్లో పెట్టుకుని మన వ్రతాలు పండుగలు జరుపుకుంటే నలుగురు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించావా? ఆలోచించానండి. ఇంట్లో ఇలాంటి వ్రతం జరిగితేనన్నా సుందరి మీద పడ్డ నిందలు తొలగిపోతాయని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయాన్ని నేను కాదనట్లేదు తులసి. కానీ మనం సంతోషంగా వ్రతం చేసుకుంటూ సుందర్ని దూరంగా పెట్టి ఎలా చేసుకోగలం? నాకైతే సుందర్ మీద పడ్డ ఆ మచ్చ చెరిగిపోయేదాకా ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు వద్దనిపిస్తోంది. మీకు తెలియంది కాదండి, అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అంటే ఏదో ఒక దైవకార్యం జరగాలి. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న కలతలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి. కాదనకండి. సరే, నీ ఇష్టం. ఒక్కసారి సుందర్ అభిప్రాయాన్ని కూడా కనుక్కొని అప్పుడు నిర్ణయం తీసుకో. సుందరిని నేను ఒప్పిస్తానండి. మీరైతే ఒప్పుకున్నట్టేగా. ఒప్పుకోవడం ఏంటి, ఒప్పించావు కదా. అలాగే కానివ్వు. సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. డ్రైవర్, ఆటో ఆపు. విజిటింగ్ కార్డు మీద ఉన్న నెంబర్ ఇదే. ఇదెవరిల్లై ఉంటుంది? నా మీద పడ్డ నిందకు ఈ ఇంటికి ఏంటి సంబంధం? రిజెక్ట్ చేశానని నా మీద ఇంత కక్ష పెంచుకుంటూ ఇలా చేశాడా? చిచ్చి, పైకింత అమాయకుళ్ళ నటిస్తున్న వీడి మనసులో ఇంత విషయం ఉందా? చెప్తా వీడి సంగతి. పల్లవి, డాక్టర్ గారు నిన్ను చెకప్ చేసి వెళ్లారా? చెకప్ చేసి వెళ్లారండి. ఏమన్నారు? అంతా బాగుంది, త్వరలోనే డెలివరీ డేట్ చెప్తామన్నారండి. అవునా? వెరీ గుడ్. త్వరలో మనిద్దరం ముగ్గురం కాబోతున్నాం అన్నమాట. హలో సుందరి గారు, మీరా? వాట్ ఏ సర్ప్రైజ్. బాగున్నారా? మొన్నటి వరకు బానే ఉన్నాను. ఇప్పుడు మీరు చేసిన పనికి మళ్ళీ పని వల్ల నిందలు మోస్తూ బతుకుతున్నాను. ఏంటి సుందరి గారు మీరు మాట్లాడేది? నేను చేసిన పనేంటి? మీరు మోసే నిందలేంటి? కూర్చొని మాట్లాడుకుందాం, రండి. మీతో తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు నా పట్ల చేసిన అన్యాయానికి సరైన సమాధానం చెప్పడానికి వచ్చాను. మీరనేది నాకు అర్థం కావడం లేదండి. అసలు నేనేం చేశాను? ఏం చేశావా? నీతో నేను పెళ్లి కొప్పుకోలేదని చెప్పి నాకు సిద్ధార్థ్కి అక్రమ సంబంధం అంటగడతావా? ఆగండి సుందరి గారు,